మన ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరో వైపున ఫైబర్ గ్రిడ్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అసైన్డ్ భూముల స్కామ్ అమరావతి పేరిట చేసిన అతిపెద్ద దగ జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గం నీరు చెట్టు పేరిట చేసిన దోపిడి రైతులకు చేసిన మోసాలు అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చి చేసిన వంచనలు పిల్లలను సైతం వదలకుండా అన్ని వర్గాలను మోసం చేసిన వీరికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వచ్చే ఎన్నికలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి ఒక్కడే అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా మీ బిడ్డ హయాంలో అప్పుల పెరుగుదల కూడా తక్కువే మరి మీ బిడ్డ ఇలా బటన్ ఎందుకు నొక్కగలుగుతా ఉన్నాడు 235,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఎలా పోగలుగుతా ఉంది అదే గతంలో ఎందుకు డబ్బులు రాలేదు ఈ డబ్బులన్నీ ఎవరి జోబిలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానం మాత్రమే మారింది ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళకి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన తాపత్రయంతో కాదు వాళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి పంచుకున్నది తినుకోవడానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠ తోడుగా లేదు దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకొక గజదంగల ముఠ తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక ఈనాడు తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక ఆంధ్రజ్యోతి తోడుగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక టీవీ 5 అండగా లేదు వాళ్ళ మాదిరిగా నాకొక దత్తపుత్రుడు తోడు అంతకన్నా నాకు లేదు దోచుకొని పంచుకొని తినుకోవడం నా విధానం కాదు నా విధానం నేను నమ్ముకున్నది పైన దేవుడిని ఆ తర్వాత మిమ్మల్ని మాత్రమే నేను నమ్ముకున్నా ఇవాల నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలు నమ్మకండి అటువైపున వాళ్ళు చెప్తా ఉన్న మోసాలు నమ్మకండి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తారు వచ్చి ఒక్కొక్క ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు వచ్చి ఒక్కొక్క ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు నమ్మకండి ఈ మాటల్ని నమ్మకండి ఈ అబద్ధాల్ని నమ్మకండి ఈ మోసాల్ని మీ అందరితో కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కులమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పెత్తందారులకు పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వేసే ప్రతి అడుగు మనం వేసే ప్రతి ఓటు కురుక్షేత్ర యుద్ధంలో మనం చేసే ప్రతి యుద్ధంలో ప్రతి అడుగు ఒక పేదవాడిని రక్షించుకునేదానికోసం వేస్తా ఉన్నాం
ఒక పేదవాడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఒక పెత్తందారి ప్రభుత్వం రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో కులాలు లేవు, ఈ యుద్ధంలో మతాలు లేవు, ఈ యుద్ధంలో కేవలం ఒకడే ఒకడు. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, పెత్తందారి మరోవైపున ఉన్నాడు అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారితో యుద్ధం జరుగుతూ ఉందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.